నెల్లూరు నగర తొలి మహిళ రాజకీయ చక్రంలో చిక్కుకొని కుడితో పడ్డ ఎలకల కానరాని తీరం కోసం తాపత్రయపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కమిషనర్ సంతకాల ఫోర్జరీ కేసు తన భర్త మీదకు చుట్టుకోవడంతో ఆమె ఇప్పుడు పతిదేవుణ్ణి కాపాడుకునేందుకు అందరి చుట్టూ తిరుగుతోంది. ఎమ్మెల్యే మంత్రి ఇలా ఆమె ఎక్కడి గడపలేదు, కానీ సమన్వయకు మాత్రం పరిష్కారానికి లభించడం లేదు. ఫోర్జరీ కేసు నుంచి భర్తను కాపాడుకునేందుకు నెల్లూరు నగరమయ్యే స్రవంతి పడుతున్న పాటలు, ఆమె చుట్టూ తిరుగుతున్న రాజకీయాల కథక మనిషి ఏమిటి? వాచ్ ది స్టోరీ. నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్ధన్. ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితమే, కానీ ఒకప్పుడు ఈమె ఎవరో కూడా ఎవరికి తెలియదు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలుపొందిన స్రవంతి అప్పట్లో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేల మధ్య వివాదంగా మారింది. నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న 26 డివిజన్లలో ఏకైక ఎస్టీ మహిళ కావడం, మేయర్ పీఠం ఎస్టీకి కేటాయించి ఉండటంతో ఆమెను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ గా ఎంపిక చేశారు. అయితే అప్పటి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ దీనికి ఒప్పుకోలేదు. మేయర్ పీఠం కోసం కోటమ్రెడ్డిల మధ్య జరిగిన కోల్డ్ వార్ లో ఎట్టకెలకు కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకుని స్రవంతిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వామి భక్తి ప్రదర్శించిన మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ ఇద్దరు ఈ పదవి తమకు కోటమ్రెడ్డి ఇచ్చిన భిక్ష అని, ప్రాణమున్నంత వరకు ఆయన వెంటే నడుస్తామని, అవసరమైతే పదవినైనా వదులుకుంటామని మీడియా ముందు చిలక పలుకులు పలికారు. సీన్ కట్ చేస్తే ఎన్నికలు సమీపించిన వేళ అవకాశ వాద రాజకీయాలకు తెరలేపి ఉన్న బలంగా ప్లేట్ ఫిరాయించి అమ్యామ్యాలు అందుకొని మరీ కండువా మార్చేశారన్న గుసగుసలు వినిపించాయి. తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు, అది వేరే విషయం. అయితే అధికార పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఒక్కసారిగా అధికారం అంతా తమ వెంటే ఉన్నట్లుగా భావించారు. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాతో ఏకంగా ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలని ఫోర్జరీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇంతకీ దేనికోసం సంతకాలు ఫోర్జరీ చేశారన్నదే కదా మీ డౌట్. నగరంలో అనేక ప్రాంతాల్లో లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వానికి కేటాయించాల్సిన 10% రిజర్వ్ స్థలం కావచ్చు, అపార్ట్మెంట్లలో 2 ఫ్లాట్లు కావచ్చు, ఇవన్నీ కార్పొరేషన్ పరిధిలో తనఖాలో ఉండాలి. కానీ ఈ తనఖాలో ఉన్న వాటిని కొంతమంది కార్పొరేటర్లు మరికొంతమంది టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పొల్యూడ్ అయ్యి తనఖా నుంచి విడుదల చేసేందుకు సంతకాల మాయ చేస్తారు. దీంతో అడ్డంగా బుక్ అయిన మేయర్ భర్త జయవర్ధన్, వారి పిఏ శివకృష్ణ, మరికొంతమంది సిబ్బంది ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు నిన్న బదిలీ అయిన నగరపాలక సంస్థ కమిషనర్ వికాష్ మర్మత్ ఐఏఎస్ వాటిని గుర్తించారు. వీరందరి మీద సాక్షాత్తు మొన్నటి జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ కు ఫిర్యాదు చేశారు. మరి ఫోర్జరీ సంతకాలపై ఫిర్యాదు అందుకున్న మొన్నటి ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తాను బదిలీ కాబోతున్నా కదా, తనకెందుకులే అనుకుని నడక నడిపించారు. అయితే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కావచ్చు, తెర వెనుక కొంతమంది ఒత్తిడి కావచ్చు, ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఒత్తిళ్లు రావడంతో ప్రస్తుత ఎస్పీ కృష్ణకాంత్ దర్యాప్తు ముమ్మరం చేసి ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఎక్కడా తమకు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారన్న భయంతో నెల్లూరు నగరం వదిలేసి మేయర్ భర్త జయవర్ధన్, అతని పిఏ శివకృష్ణ, సహకరించిన కొంతమంది చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. దీంతో తన భర్త పోలీసులకు పట్టుబడి ఎక్కడ కటకట పాలవుతాడోనని మేయర్ స్రవంతి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసి తనకేమీ తెలియనట్లు కూటమి నేతల ఇళ్ల గడుపులు తొక్కడం ప్రారంభించింది. అందులో భాగంగా జిల్లా మంత్రులుగా ఉన్న ఆనంద్ కలిసి తనను తన భర్తను కాపాడాలని, తాము ఏ పాపం చేయలేదని మొరపెట్టుకున్నట్లు సమాచారం. సదరు మంత్రి మాత్రం నీ మొర ఆలకించాల్సింది నేను కాదు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వద్దకు వెళ్లాలని సలహా ఇచ్చారట. సలహా ఇచ్చిందే తడువుగా వెంటనే మేయర్ స్రవంతి తాడు పెళ్లికి ఉన్న ఫలంగా చెక్కేసి మంత్రి నారాయణ్ ను ప్రసన్నం చేసుకున్నారు. ఆయన గయుడికి అర్జునుడు అభయమిచ్చినట్లు నారాయణ అభయమిచ్చాడంట. ఇంకే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కృష్ణుడు పాత్ర పోషిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సైలెంట్ గా ఉంటాడా?
తనను కాదని ఎన్నికల వేళ ప్రత్యర్థి పంచన చేరిన మేయర్ దంపతులను తక్షణం రాజీనామా చేసి వెళ్లిపోమన్నట్లు సమాచారం. ఓ వీలు కాదు అన్నారంట. మరి స్రవంతి తక్షణ కర్తవ్యం ఏమిటి? ముందు మెడ మీద కత్తి, వెనుక వీపు వైపు పల్లెం అన్న సరికొత్త సామెతల మేయర్ స్రవంతి కొట్టుమిట్టలాడుతోంది. ఇక సొంత సామాజిక వర్గమైన గిరిజనులు కూడా ఆమెకు వ్యతిరేకంగానే ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. గిరిజన సామాజిక వర్గ పరువు తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. సాక్షాత్ ఐఏఎస్ ల సంతకాలు ఫోర్జరీ చేసిన వీరిని క్షమించేదే లేదు అంటూ గిరిజన సంఘాలు ఆగ్రహిస్తున్నాయి. మరి ఇప్పుడు మేయర్ ను కాపాడేది ఎవరు? కృష్ణార్జున యుద్ధం లాగా మంత్రి నారాయణ కాపాడతాడా, లేక ఈ సమరంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తన పంచాన్ని నెగ్గించుకుంటారా? నెక్స్ట్ సీన్ ఏంటి?